ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం సత్యం గారు నమస్తే నమస్తే సో చాలా వరకు కూడా మనము ఎప్పుడైతే ఈ వీటి గురించి ఫ్రాంచైజ్ అని మనం అయితే వీడియో చేసామో చాలా మంది కూడా దానికి రెస్పాండ్ అయ్యి అది మాకు కావాలి ఎలా ఉంటుంది ఎంత పట్టుబడి ఉంటుంది మా ఏరియాలో మేము పెట్టుకోవాలి అనుకుంటున్నాం బాగుంటుందా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు అండ్ రీసెంట్గా సార్ విజయవాడ నుంచి ఒకరు కాల్ కూడా చేశారు త్రీ సెంటర్స్ కావాలి మాకు వీటి గ్రాస్ జ్యూస్ సెంటర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నాము అని అది ఎలా ఉంటుంది సార్ అంటే దాని ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అలా చేసుకుంటే నెలకి మనకి ఎంతవరకు జనరేట్ చేసుకునే అవకాశం ఉందంటారు ఓకే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా త్రీ సెంటర్స్ పెట్టాలనే ఆలోచన వచ్చిన మొదటిసారి మన సుమన్ టీవీలో చూసిన వీడియో ద్వారా ఏదైతే ప్రాన్షియస్ బిజినెస్కి సంబంధించిన దాని గురించి తెలుసుకొని ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నాతో మాట్లాడారు ఒకటి సార్లు మాట్లాడి దానికి పూర్తి డీటెయిల్స్ నేను చెప్పడం జరిగింది అంటే ఒక చిన్నపాటి ఒక మన బ్రాంచెస్ లోపల మనం ఇచ్చే తో పాటు ఒక ప్లాంట్ యూనిట్ని మనం ముందుగా సెట్ చేస్తాం మనం ఆ యూనిట్ ఎలాంటి వాతావరణంలో ఉండాలి ఎక్కడ పెంచాలి తర్వాత దానికి బిజినెస్కు చాలా ఎన్ని నిమిషాల్లోపు ఎన్ని లోపు మనం ఆ కస్టమర్స్కి ఇవ్వడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్ అనేది మనం ఫస్ట్ మన టీం వెళ్ళి చూస్తారు అక్కడ చూసి ఆ యూనిట్ యూనిట్ని పెట్టిన తర్వాత తను అక్కడ నుండి మూడు సెంటర్స్ మన జో సెంటర్స్ లాగానే బిజినెస్ సెంటర్స్ ప్లాన్ చేసుకున్నారు విజయవాడలోనే విజయవాడలో తను ఒక రే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్ చూసుకున్నారు అక్కడ నేను బిజినెస్ చేయొచ్చు చేయాలనుకుంటున్నా ఎలా అని చెప్పాడు అప్పుడు దానికి ముందుగా ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ లోపల హైదరాబాద్ వచ్చి దాని యొక్క డీటెయిల్స్ అన్నిటిని తెలుసుకొని యూనిట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఎస్ సార్ ఎస్ ఎందుకంటే అలానే ఇంకో పర్సన్ త్రీ పర్ త్రీ యూనిట్స్ పెట్టడానికి ఫోర్ యూనిట్స్ విజయనగరం అతను కూడా ముందుకొచ్చాడు ఇక్కడ కూడా వన్ డే బ్యాగ్ నేను ఫోన్లో మాట్లాడాను వాళ్ళతో ఏదో చిన్న టైం తీసుకున్నాడు ఒక టెన్ డేస్ లోపల నేను హైదరాబాద్ వచ్చి విజయనగరంలో నేను ఒక యూనిట్ విలేజ్ చెప్పాడు పక్కన అక్కడ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లోపల నాకు టౌన్ దగ్గరలో ఉంది మా సొంత స్థలం ఉందని చెప్పి మాట్లాడిన తర్వాత నేను తనతో కూడా మాట్లాడాను ఇలా స్టెప్ బై స్టెప్ మనకు చాలామంది కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు సో ఇదేంటంటే ఎవరిపైన ఆధారపడి ఇంకొకరి పైన మనము ఒక సాలరీ బేసిక్ కానీ లేదంటే ఏదైనా బిజినెస్ పార్ట్నర్గా ఉండి ఆ నష్టాలతో పాటు కష్టాన్ని చూస్తూ అది బిజినెస్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలియకుండా కష్టపడి మోసపోతున్న వారు చాలామంది ఉన్నారు కానీ ఇది ఏంటంటే ఈ వీట్ గ్రాస్ మనం కల్టివేషన్ చేసిన క్రాప్ వచ్చిన వీక్ డేస్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఒక పంట పండినాక కటింగ్ మనం సీజన్ పట్టామంటే డబ్బులు మన చేతికి వస్తున్నట్టే కాబట్టి దీనిని మూడు రకాలుగా బిజినెస్ చేయడానికి మూడు షాపులు పెట్టుకోవడానికి ఇప్పుడు మాత్రం ఒక విజయవాడ నుంచి ఒక పర్సన్ విజయనగరం నుంచి ఒక పర్సన్ వీళ్ళు వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు ఇప్పుడు అందుకే మొన్నటి వరకు కొంచెం ఆ ఫ్లడ్ రావడం ద్వారా కొంచెం ఆ వర్షాలతో కొంచెం డిస్టర్బెన్స్లో కానీ లేదంటే ఈ పాటికి వాళ్ళు స్టార్ట్ చేసుకునేవారు ఇలా వరంగల్ నుంచి కూడా ఒక అబ్బాయి కూడా ముందుకొచ్చాడు సో దీని నుండి ఏంటంటే తెలిసింది ఏంటంటే ఇంకా అవగాహన ఉన్నది కానీ ఎక్కడ వాళ్ళకి ప్లాట్ఫామ్ అనేది దొరుకుతలేదు కాబట్టి ఇప్పుడున్న ఎలాంటి బిజినెస్ చేసుకోవాలి అనేది మేము సొంతగానే మాకు ఎక్కడ రిస్క్ లేకుండా మా ఒక బ్రాంచెస్ను మా ఇంటి దగ్గర మేము ఆ సెటప్ను చేసుకొని తర్వాత జ్యూస్ సెంటర్ కానీ ప్యాకెట్స్ రూపకం కానీ దీన్ని ఎలా చేయాలనేది ట్రైనింగ్ తీసుకొని వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరికీ సుమన్ టీవీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వబోతుంది ఇక్కడ ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మన యూనిట్ను చూసిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ప్రతి క్విప్మెంట్స్ను మనం ప్రొవైడ్ చేస్తాం అక్కడ ఒక వన్ మంత్ వరకు వాళ్ళకు ప్రతిరోజు ఆడియో వీడియో కాల్లో కానీ అది చూస్తూ దాన్ని గైడ్ చేస్తూ ఆ పెంచే విధానాన్ని లైన్కి తీసుకొచ్చిన తర్వాత బిజినెస్కి వెళ్ళిపోతారు ఈ త్రీ యూనిట్స్ లోపల ఒక్కొక్క సెంటర్లో సింపుల్గా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల కౌంటర్ బిజినెస్ చేసుకోగలిగితే మూడు సెంటర్లో కలిసి దాదాపు అంటే ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ బిజినెస్ సింపుల్గా మూడు సెంటర్లలో ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు బిజినెస్ ఈజీగా అవుతుంటుంది అంటే ఒక ఒక నలభై మంది యాభై మంది కస్టమర్స్ జ్యూస్ తాగేవారు వచ్చిన ఒక కప్పుకు యాభై రూపాయలు లెక్కేసుకున్న పదిహేను వందల రూపాయలు అవుతుంటాయమ్మా అంటే ఇలా ఒక నూట యాభై మంది ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల యాభై మందిని వీళ్ళు కస్టమర్ని సేవ్ చేసుకోగలిగితే పదిహేను వందల కౌంటర్ ఈజీగా ఫర్ డే ఒక కౌంటర్లో అవుతుంటుంది అలానే మూడు కౌంటర్లు అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింపుల్గా ఈ బేస్లో సింపుల్గా నడిచిన రోజుకు నాలుగు వేల ఐదు వందలు ఈ రెండు కౌంటర్లకు సంబంధించింది మనకి ఇన్కమ్ సోర్స్ మనకు పెట్టుబడి అనేది కాకుండా ఈ మూడు వేల రూపాయలు ఇన్కమ్గా చూసుకున్న ఓ థర్డ్ కౌంటర్ ఏదైతే ఉందో దానిని ఆ ప్లాంట్లో సీడ్స్ కానీ వాటర్ కానీ తర్వాత ఇంకేదైనా వేరే ఉండే ఖర్చులు వెళ్ళిపోతుంటాయి అంటే ఫర్ డే త్రీ థౌజండ్ రూపీస్ ఈజీగా మూడు సెంటర్లు పెట్టుకున్న పర్సన్ సంపాదించుకోవచ్చు అంటే రోజుకు మూడు వేలు అంటే తొంభై వేల రూపాయలను సింపుల్గా ఒక చిన్నపాటి యూనిట్ని పెట్టుకొని ముగ్గురు మనుషులు ఒక్కొక్క ఫాదర్ ఒక వైఫ్ ఇంకో చోట సార్ వాళ్ళ కుటుంబ సభ్యులే చూసుకున్న లేదంటే వాళ్ళ బంధువులు వాళ్ళ ఖాళీగా ఉన్న పిల్లలైనా కానీ వాళ్ళతో కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అది నడిపే విధానాన్ని తెలియజెప్తే ఎవరైనా చేస్తుంటారు దీని ద్వారా ఏంటంటే చాలా ఇన్కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి దీని తర్వాత ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎక్కడైతే సెంటర్ పెడుతుంటారో ఆ చుట్టుపక్కల ఉన్న టౌన్ లోపల ఉన్న స్ట్రీట్ లోపల ఉన్న నెట్వర్క్ పెరుగుతుంటుంది వీళ్ళకి అంటే కస్టమర్స్ లిస్ట్ పెరుగుతుంటుంది దీని ద్వారా ఏంటంటే ఈ పదిహేను వందలది కాస్త ఫైవ్ థౌజండ్ కూడా పోయే ఛాన్సెస్ ఉండవచ్చు ఒక్కో సెంటర్ అంటే ఇందులో మూడు రకాలుగా కొందరికి పౌడర్ కావాలని నువ్వు అదే కౌంటర్లో ఇస్తుంటావు గ్రాస్ ప్యాకెట్స్ కావాలని మీ కౌంటర్స్ కౌంటర్లో ఇస్తుంటారు మా ఇంట్లో ఒక ఫైవ్ మెంబెర్స్ మేము అందరం కుటుంబ సభ్యులు ఉన్నాం మా ఐదుగురికి ఐదు కప్పుల జ్యూస్ మేము ఒక బాటిల్ తెచ్చుకున్నాం దాంట్లో మాకు రెడీ చేసి ఇవ్వండి అంటే అలా కూడా మెరుగుస్తుంటుంది దీని ద్వారా ఏంటంటే ఒక్క మనిషికి ఇచ్చేది ఫైవ్ మెంబెర్స్ పెరగచ్చు టెన్ మెంబెర్స్ పెరగచ్చు ఇలా అక్కడ ఉన్న నెట్వర్క్ పెరిగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంటుంది దీని ద్వారా ఏంటంటే ఈ తొంభై వేలు కాస్త రెండు లక్షలు కూడా బిజినెస్ కావచ్చు సో ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి లేదంటే దీని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఒక ఫ్రాంచైజ్ కావచ్చు లేదంటే సెంటర్స్ లాగా పెట్టాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మీ గైడెన్స్ కోసం ఏంటంటే ఈ వీటి గ్రాస్ ప్లాంటేషన్ పెట్టుకునేది ఏదైతే ఉందో ఇది ఒక ప్రాణాన్ని నిలబెట్టే ఒక మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కాబట్టి ఇది ఎక్కడ పెట్టిన మంచి ఆదరణ మంచి ఆప్యాయత సొసైటీలో ఒక మంచి పేరు వస్తు ఉంటుంది ఆ పర్సన్కి సొసైటీలో ఒక మంచి గుర్తింపు పేరు వస్తుంటుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే నేను అపాయింట్మెంట్తో పాటు వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఒక రెండు మూడు రోజులు వాళ్ళు క్లియర్గా చెప్పిన తర్వాత అప్పుడు ప్రాంచెస్ ప్రొసీడర్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి